తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నిర్వధిక సమ్మె నిర్వహించడం జరిగింది. విఆర్ఎల్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ప్రగతి భవన్లో అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎల్కు పేస్కేల్ వర్తింపచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నేటికి 22 నెలలు కావస్తున్న అమలు చేయలేకపోవడం వలన విఆర్ఎల్ మనోవేదనకు గురవుతున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విఆర్ఎల్కు తమరు ప్రకటించిన హామీలు అమలు పరచాలని మోపాల్ మండలం విఆర్ఎల్ సహాయకుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు కంటడి కర్రన్న, అధ్యక్షులు బియ్య సాయినాథ్, ఉపాధ్యక్షుడు బద్దె భూమయ్య, ప్రధాన కార్యదర్శి క్యాసాల గంగారం మరియు మోపాల మండల విఆర్ఎల్ పాల్గొన్నారు. మన అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు గ్రామ రెవెన్యూ సహాయకులు సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి గారు 2020లో ఒకసారి 2017లో ఒకసారి ప్రగతి భవన్లో అసెంబ్లీలో సాక్షిగా విఆర్ఎల్కి ఇచ్చినటువంటి హామీలు మన 55 సంవత్సరాలు ఇంద్ర విఆర్ఎల్ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామనడం జరిగింది. అలాగే విఆర్ఎల్కు పే స్కేలు జీవో వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. అలాగే విఆర్ఎల్కు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని పలు హామీలు ఇవ్వడం జరిగింది. దాని మూలంగానే ఇప్పటికి 22 నెలలు జరిగినా కానీ ఇప్పటికీ హామీ నెరవేర్చకపోవడము చాలా బాధాకరము. కావున ఇప్పటికైనా స్పందించి మా యొక్క విఆర్ఎల్ బాధలు అర్థం చేసుకొని మాకు తమరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తహసీల్దార్ కార్యాలయాల ముందు అన్ని జిల్లాల్లో ఈరోజు నుంచి సమ్మె ప్రారంభించడం జరిగింది. కాబట్టి మా యందు దయతలచి విఆర్ఎల్కు పేస్కేలు జీవో విడుదలయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ యొక్క పెరిగిన ధరలకు అనుగుణంగా తమరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 10,500 రూపాయలు ఎటు సరిపోవడం లేదు. కాబట్టి ఆలోచించి మా మీద ప్రేమతోని వెంటనే జీవో విడుదలయ్యాలని చెప్పేసి మా యొక్క మోపాల్ మండలం తరఫున కోరుతా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీని, అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీని విఆర్ఎల్కు ఉద్యోగ భద్రత, విఆర్ఎల్కు ఉద్యోగ భద్రత 55 సంవత్సరాలు నిండిన విఆర్ఎల్ వారసులకు, వారసులకు ఉద్యోగాలు 55 సంవత్సరాలు నిండిన విఆర్ఎల్కు ఉద్యోగాలు